హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నటి కాజల్ అగర్వాల్ గురించి ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. కాజల్ దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రముఖ కథానాయికగా వెలుగుతున్న నటి, ఈ ఉత్తరాది బ్యూటీ. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయనే కంటే టాలీవుడ్ లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్ 2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్ సంసార జీవితంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్ అగర్వాల్ కు చాలా కాలం నుంచే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాన్ని తానే ఆ మధ్య స్వయంగా చెప్పింది. ఇంకా చెప్పాలంటే కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కు పెళ్లి అయ్యి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పట్లో కెరియర్ హైప్ లో ఉండటంతో కాజల్ అగర్వాల్ పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత తనకు ఎలాంటి భర్త కావాలన్న విషయంలో చాలా పెద్ద పట్టికనే వెలిబుచ్చింది. అలాంటిది ఈ అమ్మడు ఇటీవల ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఇక పారిశ్రామికవేత్తను డీప్ గా లవ్ చేస్తున్నట్టు ప్రచారం హోరెత్తింది. కాజల్ కు వరుడు దొరికాడు అనే వార్తలు హల్చల్ చేశాయి. అప్పుడు అలాంటి వార్తలను కొట్టిపడేసిన కాజల్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి అజ్మీర్ దర్గాకు వెళ్లి మొక్కులు తీర్చుకుంది. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా తాజాగా ఈ జానా ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు పలు రకాల ఊహలకు తావిస్తోంది. అదేంటంటే కాజల్ సముద్ర తీరంలో సంధ్యా సమయంలో రెండు చేతులు పైకి ఎత్తి నిలబడినట్లు ఉంది. అయితే ఆమె రెండు చేతుల వేళ్లను ఆర్జిన్ ఆకారాన్ని చూపించేలా పెట్టింది. దీంతో తాను ప్రేమలో పడినట్లు సింబాలిక్ గా కాజల్ చెప్పిందంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె అభిమానులు పెళ్లి కల వచ్చేసిందా కాజల్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీకి ఇండియన్ 2 చివరి చిత్రం అనే ప్రచారం జోరందుకుంది. మరి ఇలాంటి ప్రచారానికి కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.